డెడ్లీగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. అంటే మంచి మాస్ సీన్లు అయితే ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మాస్ సీన్ లేకపోతే క్లాస్ సీన్లు అయితే మనకు మిచ్చిన ప్రభాస్ లాగా రెయిన్ షర్ట్ వేసుకొని బయట పెట్టుకునేవాడు. కాకపోతే అది కొంచెం ఇట్లా వెనకాల సముద్రం ఉంది, తర్వాతకి షిప్ మీద నిలబడ్డాడు, బోర్డు లాగా ఉంది ఒకటి, చేతుల కత్తి ఉంది, అట్లా అనిపించింది. సో మొత్తం మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటున్నా. ఎన్టీఆర్ గారు మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మామూలుగా ఉండదు, మళ్ళీ సాంబా, మళ్ళీ తొడగొట్టు చిన్న గుర్తొస్తాయి మళ్ళీ మనకి. అంటే రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఏ హీరో సినిమా తీసినా సరే ఫ్లాప్ అవుతుంది అనే ఒక టాక్ అయితే ఉంది కదా, సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే నాకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పు నాకు, ఇది చాలాసార్లు మేము కూడా మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక దాని గురించి బాగా ఎక్సైట్ అయిపోయినప్పుడు, లైక్ ఇప్పుడు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని ప్రపోజ్ చేసింది అనుకో, నెక్స్ట్ డే కొంచెం ఆగమాగం అవుతాం. ఇది కూడా నాకు అట్లా అనిపిస్తుంది, ఒక పెద్ద ఇండస్ట్రీ ఇటు కొట్టేసి అది ఆల్ ఓవర్ గ్లోబ్ వెళ్ళిపోయిన తర్వాత లైక్ జస్ట్ లైక్ అదే మెంటాలిటీలో ఉంటారేమో, తర్వాతకి నెక్స్ట్ వచ్చేదానికి కొంచెం ఆగమాగం అవుతారేమో అనిపిస్తుంది. అది నా వరకు, బట్ అది చెప్పలేము. బట్ అంత పెద్ద హీరోలు వాళ్ళకున్న స్టెబిలిటీతో కంపేర్ చేస్తే ఈ స్టార్డమ్ ఇవన్నీ చాలా చిన్నయే. బట్ ఎవరైనా నెక్స్ట్ ఒక పెద్ద సినిమా తీసిన తర్వాత ఒక చిన్న సినిమా తీసి ఫ్లాప్ అయినట్టు అనిపిస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది, ప్రపోజిషన్ నెక్స్ట్ డే ఆగమవుతారు కదా పిల్లగాడని. హిట్ అవుతుంది అంటారా లేకపోతే హిట్ అవ్వడం అయితే పక్కా, ఎందుకంటే ఎనర్జీ ఆయన ఎన్టీఆర్ గారు డాన్స్ ఎనర్జీ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఇంకా చూస్తే కొట్టాల్సి వచ్చిన సినిమా చూస్తే కూడా ఆయన మా సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. మిర్చి సినిమాలో గుర్తే ఇసుక మొత్తం పైకి దుమ్ములేసిపోతుంది ఆ ఫైట్ సీన్ కూడా. అట్లాగే ఆయన మా సెలబ్రేషన్లో చాలా బీభత్సంగా ఇస్తాడు కొట్టాల్సి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎన్టీఆర్ కూడా ఆయన ఫ్యాన్ బేస్ కూడా మొత్తం మాసేనా. లైక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే మొత్తం మన ఇది ఆడియో ఫంక్షన్కి మొత్తం ట్రైన్లు ఏరోప్లేన్లు మొత్తం నిండిపోయినాయి అప్పుడు. అటువంటిది ఫ్యాన్ బేస్, అటువంటి మాస్ యాంగిల్ ఉన్న యాక్టర్ తోటి తర్వాతకి ఇంత డెడ్లీ కాంబినేషన్ డైరెక్టర్ మ్యాచ్ అయిపోతే ఇంకేం లే, బూమ్ బూమ్ బాక్స్ బద్దలే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో మీరు ఎన్టీఆర్ నుంచి? ఎన్టీఆర్ నుంచా కొత్తదనం?